नमस्ते विन टीवी लंच टाइम न्यूज़ को स्वागतम नेनु मी वीएसजी प्रसन्न कुमार వివరాలకు వెళ్తే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సిపిఎస్ రద్దు చేయాల్సిందేనని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఆదివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయం నుండి ప్రధానంగా బయలుదేరి కలెక్టరేట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షాబ్జీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన 11వ పిఆర్సీలో ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు రవికుమార్, గౌరవ అధ్యక్షులు శ్యాంబాబు, ప్రధాన కార్యదర్శి నరసింహారావు, కోశాధికారి ముస్తఫా అలీ, నాయకులు పోలిశెట్టి క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ గా ఐక్య పోరాటాల్లో మనం ముందుకు వెళ్తానే ఉన్నాం. 13-14 తారీఖుల్లో మనం ప్రతి మండలంలో కూడా రాజస్థాన్ రాజస్థాన్ వరకు తెరి వరకు పోరాటం దూరప్రాంతంలో వచ్చిన మిత్రులు కానీ లోకల్ లంచ్ 2 గంటలకి జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతుంది. నెంబర్ లో ప్రతి మండల పార్టీల అధ్యక్ష కార్యదర్శి ఖచ్చితంగా అటెండ్ కావాలి. పర్టికులర్ గా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మందికి కూడా అర్థమైంది. పిఆర్సీ విషయంలోనే ఈ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించిందో అర్థమైంది. దానికి అనుగుణంగానే సిపిఎస్ రద్దు విషయంలో కూడా దాటవేత వైఖరి అవలంబిస్తూ ఉంది. సిపిఎస్ రద్దు మినహా మరి ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం అంగీకరించేటువంటి ప్రసక్తే లేదు. ఈ రాష్ట్రంలో ఎవరు పోరాటం చేసినా ఆ పోరాటాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ పాల్గొంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతూ ఉన్నారు. రేపు ఏప్రిల్ 3వ తేదీన తిరుపతిలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ వేలాది మందితో నిర్వహించబోతా ఉన్నారు. దాంట్లో కూడా పాల్గొంటాం. అలాగే శాసనమండలి జరుగుతూ ఉంది. శాసనమండలిలో రేపు సోమవారం నాడు వాయిదా తీర్మానం ఇచ్చి సిపిఎస్ రద్దు గురించి అంగీకరించబోతే వెళ్ళలోనే ఆందోళన చేయడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ఈ సిపిఎస్ రద్దు చేయకుండా ప్రభుత్వం వెనకడుగేసేటువంటి పరిస్థితి వస్తే రాబోయేటువంటి కాలంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుంది. గత ప్రభుత్వంలోనే సిపిఎస్ రద్దు చేస్తావా గది దిగుతావా అనేటువంటి నినాదాన్ని ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం తీసుకుంది. అదే నినాదాన్ని రాబోయేటువంటి రోజుల్లో మార్చి 31 తర్వాత మీ సరైన నిర్ణయం తీసుకోకపోతే మార్చి 31 తర్వాత పెద్ద ఎత్తున ఈ నినాదంతో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం మొత్తం ఏకతాటి మీదకి వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని చెప్పేసి పీడిఎఫ్ ఎంఎస్సీ గారిని తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాష్ట్రంలో ఎవరు ఏ ఉద్యోగ సంఘం ఏ ఉపాధ్యాయ సంఘం సిపిఎస్ రద్దు కోసం ఆందోళన చేపట్టినా మేము సంపూర్ణంగా ఉద్యమాన్ని బలపరుస్తాం, రద్దయ్యే వరకు పోరాటాలకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాను. కంటి చూపుతోనే ఈ ప్రపంచాన్ని చూడగలమని, ఏ ఒక్కరికి కూడా కంటి సమస్య లేకుండా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఏలూరు లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ మానేపల్లి రామారావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు వి రత్నకుమార్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలోని పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల సహకారంతో ఏలూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రామకోటి కళావేదికపై ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి చూపుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ప్రతి నెల 3వ ఆదివారం నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా నాగేశ్వరరావు, ఏలూరు లయన్స్ క్లబ్ కార్యదర్శి పి లక్ష్మీనారాయణ, పరమహంస యోగానంద నేత్రాలయం మెడికల్ క్యాంప్ మేనేజర్ ఎన్ చంటిబాబు, సీనియర్ ఆప్టోమెస్టిస్ట్ ఎస్కే కరీం, ఏఆర్ టెక్నీషియన్ చెల్లూరి ప్రవీణ్, ఆప్టీషియన్ స్వప్నిల్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలూరు వారు, ఏలూరు ప్రజలందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు రామకోటి ప్రాంగణంలో
పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల బృందం ఉచిత నేత్ర వైద్య శిబిరం పెట్టాం ప్రతి నెల మూడో ఆదివారం ఇక్కడ జరుగుతుంది క్యాంప్ కి 180 నుంచి 200 మంది దాకా వచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు ఒక 25 నుంచి 30 మంది దాకా ప్రతి క్యాంప్ లో కూడా మేము ఉచితంగా ఆపరేషన్ చేయించుతాం ఇక్కడ తీసుకెళ్లి వారు అన్ని పరీక్షలు చేసి సోమవారం ఉదయం శస్త్రచికిత్స చేసి మళ్ళీ మంగళవారం ఉదయం తీసుకొచ్చి మళ్ళీ ఇదే ప్రాంగణంలో వాళ్ళని దించుతారు వాళ్ళకి కావాల్సిన అల్పాహారం కానీ భోజనం కానీ వసతులన్నీ కూడా ప్రతిదీ కూడా ఉచితంగా ఇక్కడ జరుగుతుంది ప్రతి క్యాంపులో కూడా మాకు 25 నుంచి 30 మంది దాకా ఈ అవకాశం వినియోగించుకుంటున్నారు అలాగే అందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా నేను చెప్తూ అలాగే ఎవరైనా మరణిస్తే మాకు తెలియపరిస్తే వారి నేత్ర అంటే నల్ల గుడ్డు మీద తెల్లపొరం మాత్రమే తీసుకుంటారు 5 నిమిషాలు పడుతుంది ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారు వస్తారు వారు ఈ తీసుకున్న ఈ ఇద్దరు అందులకు పెడతారు ఇది చాలా అన్ని దానాల్లో కూడా చాలా పవిత్రమైంది ఇద్దరు అందులకు మనం జీవితం ఇచ్చినట్టు అవుతుంది ఇలాంటి కార్యక్రమంలో అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు మరణించినా నాకు తెలియపరిస్తే నేను వచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమం ప్రతి నెల మూడో ఆదివారం నాడు రామకోటిలో జరుగుతుంది ఉచిత నేత్ర వైద్య శిబిరం చాలా పెద్ద హాస్పిటల్ అండి రాజమండ్రి దగ్గర వ్యామగిరి 5 ఎకరాల హాస్పిటల్ ఇప్పుడు మేము 2008 నుంచి ఇవాళ వరకు 8600 మందికి పైగా ఉచితంగా ఆపరేషన్ చేయించడం జరిగింది అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు కంటి చూపు లేకపోతే మనకి ఏ విధమైన పని చేయలేం ఏమీ ఉండదు శూన్యంగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి మీరు ఇక్కడ పంపిస్తే మేము ఉచితంగా ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే దింపుతారు రూపాయి కూడా ఖర్చు లేదు ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ జై హింద్ ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి ప్రజలకు పిలుపునిచ్చారు ఏలూరు 44 డివిజన్ గన్ బజార్ నూకాలమ్మగుడి వద్ద టీడీపీ డివిజన్ ఇన్ఛార్జి చౌటేపల్లి శ్రీనివాస్ ఎస్సీసీఎల్ నగర ప్రధాన కార్యదర్శి మెల్లిపాక వెంకన్న ఆధ్వర్యంలో గౌరవ సభ జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బడేటి చంటి మాట్లాడుతూ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు పేద మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రం బాగుండాలన్నా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలన్నా తెలుగుదేశం పార్టీకే సాధ్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చోడే వెంకటరత్నం పెద్దిబోయిన శివప్రసాద్ పూజారి నిరంజన్ నిరసు గంగరాజు వందనాల శ్రీనివాస్ తంగిరాల సురేష్ మాకాల రమేష్ రామకృష్ణ మల్లెపు రాము తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి 72 ఏళ్ళు ఎందుకు కష్టపడుతున్నారని మీరు ఆలోచించండి ఆయన అన్ని చేస్తారు పదవులన్నీ అయిపోయినాయి ఇవాళ ఏమైనా పదవు కొత్త కాదు మళ్ళీ వచ్చేది 5 సంవత్సరాలు ఆయన ఊడకూడ చేయడం ఏమండదు కానీ రాష్ట్రం ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చాక ఇది నాశనం అయిపోతుంది కాబట్టి మళ్ళీ దీన్ని మీరు గాలిలో పెట్టి ప్రజలకి గర్వంగా నేను చెప్పుకోవాలని ఒకే ఒక కారణంతో ఆయన ఇంత కష్టపడుతున్నాడు మనం దాన్ని మనం గుర్తించాలి మనం అందరం కూడా దాన్ని గుర్తించి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మీరు పట్టం కట్టాలని అలాగే మేము వచ్చినప్పుడు రేపు వచ్చిన రాబోయే రోజుల్లో నేను సభ కట్టేగా 2 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరం ముందు నుంచి నేను డోర్ టు డోర్ తిరుగుతాను నేను తిరిగినప్పుడు మీరు సభకు ఎలాగ వచ్చారో ఎవరి ఇంటి ముందు వాళ్ళు విశ్వసంగా ఉంటే సభలో తిరగడానికి కూడా దారి లేకుండా ఉండాలి మీరందరూ కూడా చేయగలిగిన వాళ్ళు అవుతే అలాగే అంటే సుపరిపాలన చెప్పి చెప్తుంది ఇది పరిపాలన చేసేది మేము సుపరిపాలనే మేము చేస్తున్న ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటున్నారు మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుంది రాకుండా చేయటమే ఈ తెలుగుదేశం పార్టీ కుట్రాలు చెబుతున్నారు నిజంగా సుపరిపాలన అందిస్తూ ఈ ప్రభుత్వం చేస్తుంది మంచిదని చెప్తే అందరూ మంచిదే చెప్పండి నేను చేసి వెళ్ళిపోతాను అంతేనా మీరందరూ ధైర్యంగా పోవాలని మీ ధైర్యానికి ఆయుధంగా నేను ఉంటాను మీరందరికీ కూడా చెప్తున్నా మీరందరూ మొత్త కంటంతో చెత్త మీద పన్ను కట్టమని నిత్యం చూడండి మీరందరూ మనం ఇంటి ముందు పోతేస్తారనుకుంటున్నారు మీరు అసలు తీసుకొచ్చి మధ్యలో పోసే మొత్తం రోడ్డు మధ్యలో చెత్త ఎవరు వస్తారు తెల్లారు నేను వస్తాను మీ దగ్గరికి మీరందరూ కూడా పని చేసిన
నేను ముందుకు వచ్చిన తర్వాత నా దగ్గర వెనకాల ఉన్న కార్యకర్తలు 200 మంది 2000 మంది అయ్యారు 2000 మంది వాళ్ళు 5000 మంది అయ్యారు మేము 5000 మంది పోరాడుతున్నాం 50000 మంది కావాలని నేను అందరం కూడా కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఏదైనా సరే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం బాగు చేయాలనుకోవాలన్నా మన పిల్లలు బాగుండాలి అని అన్నా కూడా మనం గెలిపించవలసింది తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని మరి రాష్ట్రంలో ఏమీ దొరకట్లేదు కానీ మన రాష్ట్రం నటుకు గంగాయికి అడ్డాకి తయారైంది చాలా మంది యువత ఎంతో మంది పిల్లలు మీ డివిజన్ లో కూడా అంటే మీ డివిజన్ లోనే ఏలూరు మొత్తం కింద నేను పోలం కచ్చుగా పరిశీలించిన తర్వాత చెప్తా ఏలూరులో గంజా ఎక్కువ దొరికే డివిజన్ ఏదైనా ఉందంటే అది రాబోయే నాలుగో డివిజన్ అని చెప్తున్నా మీ అందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు తెలియకోకుండానే జరుగుతుంది కల్తీ మద్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గంగిరెడ్డి మేఘలాదేవి అన్నారు. టీడీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కొయ్యరగూడెంలో మండల పార్టీ అధ్యక్షులు వాడపల్లి నాగార్జున ఆధ్వర్యంలో జే మద్యం విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేఘలాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే మద్యం నాణ్యత లేనిదని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుల అరుణ, పెన్యాల రమాదేవి, గడా శ్రీరామచంద్రమూర్తి, కంఠస్ఫూర్తి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన జంగారెడ్డిలో 26 మంది సారాదాగి బాధితులు చనిపోయారు. మొన్న ఆయన జంగారెడ్డి వచ్చి వాళ్ళని వాదార్చి వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. అలాగే జగన్ రెడ్డి ఏర్పరిచిన జే ట్యాక్స్ రద్దు చేయాలి, ఆశీర్వాదం బ్రాండ్ రద్దు చేయాలని చెప్పేసి ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు కొయిలూరు టౌన్ లో ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చినప్పుడు ఒక అధికారంలోకి వచ్చే ముందు ఒక రకమైన మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ఆ రోజున ఆడవాళ్ళందరినీ ముద్దులు పెట్టుకుంటూ నేను సారాన్ని రద్దు చేస్తాను, మందులేని రైత రాష్ట్రంగా చేస్తానని చెప్పి మాటిచ్చి ఈ రోజున తల్లబొల్లి మాటలు చెప్పుకుంటూ ఒకసారి రేటు పెంచాడు, అధిక రేట్లు పెంచి జనం తాగడం తగ్గిస్తారని చెప్పాను అన్నాడు. కానీ కేప్టాన్ని దోచుకున్నాడు, మళ్లీ కొద్దిగా రేటు తగ్గించాడు. నాసిరకం బ్రాండ్ ఆ నాసిరకం బ్రాండ్ తోటి ప్రాణాలు పోతా ఉండి ఒక పక్క ప్రాణాలు హరించేస్తామని ఒక పక్కన ఈ రేట్లు భరించలేక సామాన్య మానవుడు సారాకు అలవాటు పడిపోయి ఈ రోజున కడుపులో తిప్పటం, వాంతులు రావటం, విరోచనాలతోటి కళ్ళు కనపడకుండా 26 మంది జనాలు చనిపోయారంటే ఎంత దుశ్చర్యో ఒకసారి అవుతుంది. ఈ మరణాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హత్యలే, ప్రభుత్వ హత్యలే. ఆ నాయకులు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? అసలు నీచాతి నీచమైన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. హెల్త్ మినిస్టర్ ఏం చేశాడు? జగన్ మరణాలని చెప్తాడా? ముద్దన్నవాడు ఎవడైనా అలా చెప్తాడా? అలా కోడైకొస్తుండే రాష్ట్రం అంతా కోడైకొస్తా ఉండే, అసెంబ్లీలో కూడా గగ్గోలు పెడతా ఉండే అవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నానా యాగి చేస్తున్నారని చెప్తున్నారు. దమ్ముంటే జగన్ రెడ్డి ఛాలెంజ్ చేసి చెప్తారా? ఈ రోజున బహిరంగంగా న్యాయ విచారణ చూస్తాం. కాబట్టి ఒకటే చెప్తున్నాం, 2024 ఎన్నికల్లో నీ పతనం దగ్గర పడింది. అప్పుడే కాదు, ఇప్పుడే అసెంబ్లీలో 15 మంది ఉన్న మా ఎమ్మెల్యేలకే సమాధానం చెప్పలేక తలకాయ దించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు నీకు జగన్ రెడ్డి ఒకటే హస్తరిస్తాను, నువ్వు అర్జెంట్గా ఏ ట్యాక్స్ రద్దు చేయాలి, నాసిరకం బ్రాండ్ రద్దు చేయాలి, సామాన్య మనకు అందుబాటులో ఉండేలాగా చేయాలి. ఎందుకంటే రోజాకమైన పనిపాటలు చేసి అదే దాని కష్టాన్ని మర్చిపోవడం కోసం సాయంత్రం అంతటితో రెండు పెట్టులు పుచ్చుకుంటాడు సామాన్య మానవుడు. అట్లాంటి వ్యక్తి దానికి దూరం చేసావంటే నీచాతి నీచం. నువ్వు ఎక్కడో బంగ్లాలో కూర్చుని పోగొట్టుకున్నాం కాదు, ఒక పక్కన రాష్ట్రాన్ని దోషేస్తున్నావా, గనులు దోషేస్తున్నావా, ఒక పక్కన రోడ్లు లేవా, ఒక పక్కన ఎయిర్పోర్ట్లు కట్టేస్తాను, 13-26 జిల్లాలు చేసేస్తానంటావా? ఏముంది వాగ్దానాలు అప్పటి నుంచి ఏముంది చేయడానికి? ఏమీ లేదు సున్నా. ఏంటంటే మాటలతో మభ్య పడుతుందా? నాటు సారా తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం ఎస్ఐ సాగర్బాబు హెచ్చరించారు. మండలంలోని ఏ పోలవరం గ్రామాల్లో నాటు సారాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాగర్బాబు మాట్లాడుతూ సారా రహిత పంచాయతీగా ఏ పోలవరం గ్రామాన్ని తీర్చిదిద్దడానికి ప్రజలు సహకారం అందించాలని సూచించారు. చెడు వ్యసనాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుద్దాల సీతారామరాజు, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. వాళ్ళకి సాల్వెన్స్ ఇవ్వడం ఇవ్వకూడదు. మీరు సాల్వెన్స్ ఇచ్చారనుకో, ఇక్కడ మేము అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసినప్పుడు 10 రోజులు 5 రోజులకు మళ్ళీ సాల్వెన్స్ పెట్టుకుని బెయిల్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తారు. ఎప్పుడైతే సెక్రటరీ దగ్గర మన ఇక్కడ పంచాయతీ దగ్గర నుంచి సాల్వెన్స్ నిషేధించబడింది, మీరంతా ఏం చేస్తారు, తీర్మానం చేసుకోండి. గ్రామ పంచాయతీ నుంచి ఈ రోజు నుంచి ఎవరైనా సారా అమ్మేవాళ్ళు కేసులు నమోదైతే మా మన పంచాయతీ దగ్గర నుంచి సాల్వెన్స్లు ఇవ్వబడవు అని మీరు ఒక తీర్మానం చేస్తే వాళ్ళ భయం ఉంటుంది. ఇక ఎందుకంటే సాల్వెన్స్ ఇస్తే మళ్ళీ ఈరోజు అరెస్ట్ అవుతారు, మళ్ళీ 10 రోజులకు మళ్ళీ బెయిల్ పెట్టుకుంటారు, మళ్ళీ వచ్చేస్తారు. అది అది ఒకటి చేయండి. అది మీ వార్డు మెంబర్స్ మొత్తం సెక్రటరీ మొత్తం కూర్చుని ఈ సారా వల్ల ఎవరైనా అరెస్ట్ చేస్తే ఈ రోజు నుంచి ఎవరికి సాల్వెన్స్ నిర్వహించబడని చెప్పేసి ఒక టమకా కాడ ఊరంత టమకా కాడ వేయించండి. ఎందుకని మంచిది అనౌన్స్మెంట్ చేస్తే సారా వల్ల ఎవరైనా అరెస్ట్ అయినా సాల్వెన్స్ ఇవ్వబడవు, మా దగ్గర నుంచి పూర్తి సహకారం ఉండదు. ఒక క్లారిటీ ఇవ్వండి, అప్పుడు భయం ఉంటుంది. దాంతోపాటు మేము ఏం చేస్తామంటే మా దగ్గర పాత ముద్దాయిలు ఉన్నారు, ఆ పేర్లన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని ఎంఆర్ఓ దగ్గర పొట్టిచ్చేసి 1,50,000 రూపాయలకి బయట ఓవర్ చేస్తాం. వాళ్ళు భయం ఉండాలి కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు మన ఎస్ఐ గారికి అలాగే మన గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన పంచాయతీలో జరుగుతున్నటువంటి అక్రమ సారా గురించి మనందరం సారా బాగా మన పంచాయతీలో ఎక్కువగా ఉందని చెప్పి దగ్గర ఒక 7 ఆల్రెడీ అరెస్ట్ చేశారు, ఇంకా ఉన్నాయి. ఏమీ లేకుండా మనకి మన ఫ్యామిలీలో అందరం బాగుండాలంటే రాబోయే రోజుల్లో సారా నిర్మూలించాలని మద్యపాన నిషేధం గురించి మన ఎస్ఐ గారు మనకి అందరికీ అవగాహన ఇవ్వడం కోసం ఈరోజు ఇక్కడ వచ్చేసారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ సారా గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడతారండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28-29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఏటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, జిల్లా అధ్యక్షులు బి సోమయ్య పిలుపునిచ్చారు. 2 రోజుల పాటు జరిగే సార్వత్రిక సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆదివారం స్థానిక సిఏటియు జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ సోమయ్య మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సంపదను కార్పొరేట్లకు అమ్మివేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి జగన్నాథం, సాయిబాబా, కె విజయలక్ష్మి, జాన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28-29 తేదీల్లో కేంద్ర ట్రేడ్ యూనియన్లు, స్వతంత్ర ఫెడరేషన్లు, బ్యాంక్ ఎంప్లాయీస్, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్, పోస్టల్ ఎంప్లాయీస్, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులందరూ కూడా 2 రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెను మన పశ్చిమ గోదావరి జిల్లాలో జయప్రదం చేయాలని సిఐటి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున ఉద్యోగ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అనేక సంవత్సరాలు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకురావడం అనేది చాలా అన్యాయం. వెంటనే లేబర్ కోడ్లు ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమ్మె జరుగుతూ ఉంది, రైతాంగాన్ని గిట్టుబాటు ధర ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, కనీస వేతనాలు నిర్ణయించి అమలు చేయాలని ఈ యొక్క డిమాండ్లో వివిధ ఈ యొక్క దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. అందువల్ల ఉద్యోగులు, కార్మికులు, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, రైతాంగం, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ఈ యొక్క దేశభక్తియుత సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరినీ కలిసి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మెని పాల్గొవలసినటువంటి అవసరాన్ని తెలియజేయడం కోసం ఈ యాత్ర జరుగుతూ ఉంది.
24-25 తేదీల్లో మోటార్ సైకిల్ ర్యాలీ అన్ని మండలాల్లో పట్టణాల్లో కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్లు కలుపుకొని ఈ సమ్మె అనేటువంటిది జరుగుతుంది. ఈ సమ్మెలో జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 28-29 తేదీల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ప్రదర్శనలు, సభలు, మానవహారాలు నిర్వహిస్తా ఉన్నాం. వీటన్నింటిలో కూడా ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటు జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.